సున్నా కన్నా ఒకటి వచ్చినాడు బెటర్ అన్నట్టు అది సున్నా పాలన ఇది ఒకటి ఆయన పెట్టే ఇంప్లిమెంట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి ఇప్పుడు ప్రతిదీ ఒక పని మీదనే పరిపాలన మీదనే దృష్టి పెట్టాడు పరిపాలనే ప్రాణంగా చూసుకుంటున్నాడు ఇప్పుడు అతను గత ముఖ్యమంత్రి కన్నా ఈయన 1000 రెట్లు మంచి పరిపాలన అందిస్తాడు ప్రజలకు మంచి పాలన అందిస్తాడు సుపరిపాలన అందిస్తాడు జనంలోకి జనం ఇచ్చిన నాయకుడు జనంలో ఉండే నాయకుడు జనానికి కావలసిన నాయకుడు బానే ఉండిద్ది దాంట్లో కొద్దిగా ఇవి ఉన్నాయి అవి క్రాస్ చేస్తే బాగానే ఉంటాయి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవడం జగన్ గారి పాలన అంటే ఇంకా నెల రోజులే కదా అవుతుంది వన్ మంత్ అయినా పర్లేదు బ్రహ్మాండంగానే ఉందనిపిస్తుంది ఆయనది పర్లేదు ఆయన మీద ఈయన ఇంకొంచెం రేటు మీద బాగానే చేస్తున్నారు అది బాగానే ఉంది ఇది బాగానే ఉంటుంది ఏమీ అవదన్నట్టుగా అన్నారుగా ఆయనకి మెజారిటీ వచ్చింది మనం అడుగుతూనే ఉండాలని అన్నారుగా ఏం చేస్తారో చూద్దాం నిర్ణయాలు అయితే ప్రకటించారు ఎలా ఉంటుందో చూద్దాం అది మనం చెప్పలేము ఇస్తారని మోడీ గారు ఇష్టం కదా అది ప్రత్యేక చెప్పిస్తారంటున్నాడు జగన్ అమ్మ ఓడి పథకం లేదు మీ మామ దినం ఓడి పథకం మా మామ తెలియదు ఏం చేస్తాడు ఏమి చేయలేడు చంద్రబాబు నాయుడు గారి మీద కక్షాన్ని కొని సాధిస్తున్నారని టీవీలో చెప్పడు గత ఆయనేమో మంచి పనులు చేస్తానని అంటున్నాడు కదా మరి వృద్ధాప్య పింఛన్లు రావట్లేదని గొడవ రైతుల గురించి కొద్ది సమస్యలు ఉన్నాయని ఏది విత్తనాలు సరైన లేవని టీవీలో చూపిస్తున్నాడు వాటిని బట్టి చెప్పవలసి అయితే ప్రజలకు అందరికీ సక్రంగా ఎందుకంటే ఆయన వచ్చింది ఒక నెలే కాబట్టి మరి దగ్గరుండే అవన్నీ చూసుకోవాలి ఆయన కూడా రైతు బిడ్డే కాబట్టి సరిగ్గా ప్రజలకి అన్ని విధాలుగా అందేలా చేసుకో అది కష్టం అది డెవలప్మెంట్ అంటే ఆగిపోయింది పనులు ఏం జరగట్లా ఆయన వల్ల 2 నెలలు టైం అడిగాడు 2 నెలలు పట్టిద్ది నేను పనులు బిగించాలంటే అని పింఛన్లు కానీ ఏదన్నా కానీ మరి 2 నెలలు పట్టిద్ది కదా మరి ఆయన మాట వినాలిగా ప్రత్యేకవాద అంటే మరి తేవాలి మరి గెలకముందు వాగ్దానం చేశారు తీసుకొస్తానని పోయినసారే వాగ్దానం చేశారు అన్ని ధర్నాలు అన్నీ చేశారు మరి ఇప్పుడు మరి సీఎం అయిన తర్వాత మరి తేలిక తీసుకోవచ్చనుకోండి చెప్పాడుగా 20 మంది ఎంపీలు తీసుకొస్తే తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తాడని అనుకుంటున్నాం అసలు అసాధ్యం అండి అది కాని పని ఒకవేళ ఇస్తే అందరూ హ్యాపీగా బతకవచ్చు ప్రశాంతంగా ఏది కష్టపడక్కర్లా ఏం చేయక్కర్లా హ్యాపీగా సోంబోరులాగా తిని కూర్చోవడం ఆయన ఇచ్చిన హామీలు చేస్తే మాత్రం అది కూడా ఇంకా జనవరిలో అంటున్నారు కదా ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఇవ్వట్లేదుగా ప్రస్తుతానికి జనవరిలో వస్తే బాగుంటుంది వచ్చింది కంఫర్మ్గా ఆయనకైతే డౌట్ వచ్చింది ఆయన స్క్రీన్ పెట్టారు దాని గురించి మనకు అభిప్రాయం లేదు అనుకుంటున్నాం చెప్పారు కాబట్టి ఇస్తారు గ్యారంటీగా అనుకుంటున్నాం అవుతుంది గ్యారంటీగా అవుతుంది ఇప్పుడు జగన్ ఇప్పుడు దిగారు కదా కొంచెం టైం కావాలి దాని గురించి తెలుసుకోవాలంటే ఒక 2 నెలల 3 నెలల తర్వాత దాని గురించి తెలుసు కొంతమంది అంటారు కొంతమంది అన్నవాళ్ళు అంటారు తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు దాని గురించి మనకు అభిప్రాయం లేదు దాని మీద ఇప్పుడు అయితే మనకి అయితే అభిప్రాయం లేదు ఏదైనా ఆయనకి టైం ఇవ్వాలి టైం ఇస్తే సడన్గా ఏదైనా జరగదుగా ప్రత్యేక హోదా రాదు నేను మామూలుగా నా పర్సనల్ ఒపీనియన్ నేను అనుకుంటున్నాను రాదు అనుకుంటున్నాను అంటే డౌట్గా ఉంది వస్తుంది అని ఎంతమంది అనుకున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిస్థితులు అది వస్తుంది రాదు ముందు టైం కావాలి అంటే ముందు ఫ్యూచర్లో వస్తుంది అని అనుకుంటున్నాను అవుతుంది అనుకున్నాను రాజధాని స్టార్ట్ చేస్తే డెవలప్మెంట్ అవుతుంది పోలవరం అయిపోతుంది అమరావతి డౌట్గా ఉంటుంది ఇంకా లాస్లో ఉంది కదా ఇంక ఎక్కువే చేయొచ్చు నా ఉద్దేశం డెవలప్మెంట్ అవుతుంది 4 లక్షలు ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాడుగా పేపర్లు వేసాడు ఒక 13,000 అంత ఎన్నో ఉద్యోగాలు ఇస్తా ఇచ్చాడు ఇంకా ముందు ఇస్తాడు ఆ నమ్మకం ఉంది మాకు జగన్ గారు ఇస్తారని నమ్మకం ఉంది ఏంటంటే మామూలుగా అన్నీ కూడా చూసుకోవాలి కదా ముందు మన ఆదాయం చూసుకోవాలి ఖర్చు చూసుకోవాలి అన్నీ చేసుకున్న పోతే కష్టం కదా కాబట్టి కావాల్సిన చూసుకొని తన ఏర్పాటు చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం ప్రత్యేక వాదా కూడా వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి